గ్రూప్ తెలంగాణ రాష్ట్రం మరోసారి నిరుద్యోగ అభ్యర్థులతో తీవ్రతరమైంది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న గ్రూప్ అభ్యర్థులు పోలీసుల నిర్బంధాన్ని సైతం లెక్క చేయడం లేదు రెండో రోజైన గురువారం కూడా నిరసనను కొనసాగించారు దీంతో అర్ధరాత్రి దాకా అరెస్టుల పర్వం కొనసాగింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరిగే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అభ్యర్థులు హైదరాబాద్ అశోక్ నగర్ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు గాంధీనగర్ కెనరా బ్యాంక్ సమీపంలో ఉన్న పార్క్ లో వందలాది మంది గ్రూప్ అభ్యర్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు ఈ క్రమంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు ముషిరాబాద్ పోలీసులు దాదాపు పదిహేను మందిని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ అభ్యర్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాలతో పోలీసులు అశోక్ నగర్లో నిర్బంధ కాండ కొనసాగించారు అభ్యర్థుల వినతి మేరకు వారిని కలవడానికి వస్తానని గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు అశోక్ నగర్ చౌరస్తా సహా ఇతర ప్రాంతాల్లో నిర్బంధ వాతావరణం కనిపించింది నలుగురు గుమిగుడితే చాలు వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు దీంతో అభ్యర్థులతో పాటు స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు నేపథ్యంలో మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలన్న అభ్యర్థుల డిమాండ్ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు అభ్యర్థులే రీషెడ్యూల్ చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకపోతోందని ప్రశ్నించారు పరీక్షలను రీషెడ్యూల్ చేయాలంటూ అశోక్ నగర్ లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో నిరుద్యోగులు తెలంగాణ భవన్లో కేటీఆర్తో తో సమావేశమయ్యారు తమకు అండగా నిలవాలంటూ గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థులు ఎక్స్ వేదికగా కేటీఆర్ను కోరిన సందర్భంగా ఈ భేటీ జరిగింది ఎగ్జామ్స్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు జీవో నంబర్ ట్వంటీ నైన్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని రిజర్వేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వివరించారు గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి దాదాపు ఇరవై రెండు కేసులు కోర్టులో ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తాము సుప్రీంకోర్టుకు వెళితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ను రద్దు చేస్తుందని రద్దయ్యే ఎగ్జామ్స్ నిర్వహించడం సరికాదని చెప్తున్నా ప్రభుత్వం ముండిగా ముందుకు సాగుతుందని వాపోయారు న్యాయపరమైన సమస్యలన్నీ తీరిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు